తీరా మేనిఫెస్టో ఎక్కడ ఉందంటే చెత్తబొట్టలో పడేసావు. ఈరోజు ఎప్పుడైనా చూద్దాం 2014 మేనిఫెస్టో నీకంటే జాగ్రత్తగా మేము పెట్టుకున్నాం. నీ వెబ్సైట్లో ఉండదు, నీ పార్టీ కార్యాలయంలో ఉండదు, మీ ఇంట్లో ఉండదు. ఎందుకంటే మనకి మేనిఫెస్టో అనేటువంటిది కేవలం ఎన్నికలకు మాత్రమే తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని సంగతి అందులో ఏం చెప్పామో ఏం రాసామో ప్రజలకు ఏం హామీ ఇచ్చామో కనీసం విశ్వసనీయత కనీసం ప్రజలకు జవాబుదారీతనం ఏ రోజు కూడా లేదు మనకి. ఏమన్నంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాను. ఏం చేసా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ప్రాంతానికి ఏం చేసావు చెప్పు, చెప్పేటువంటి సాహసం పని చేసావా? అది చేయలేదు. నేను అనకాపల్లిలో మాట్లాడుతూ 2 రూపాయలు కిలో బియ్యం ఆస్తిలో సమాన హక్కు నువ్వు ఇచ్చావా, ఎన్టీ రామారావు గారు ఇచ్చారా? ఎస్, మేము ఒప్పుకుంటాం ఎన్టీ రామారావు గారి హయాంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, దాంట్లో కాదనేటువంటి వారు ఎవరు లేరు. నువ్వేం చేసావు చెప్పాయా అంటే ఎన్టీ రామారావు గారు వచ్చేసారు, ఎన్టీ రామారావు ఇచ్చేశారు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 95లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి నువ్వు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత అప్పటి నుంచి ఒక 9 సంవత్సరాలు, మొన్న 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇగో ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలను అందించాం, ఈ పథకాలను అమలు చేశాం, ఈ చేయడం వల్ల ఈ పేదవాడికి ఇది మంచి జరిగిందని చెప్పి ఒక పథకం చెప్పమనండి. ఆయన పేరు చెప్తే వచ్చే గుర్తొచ్చే పథకాన్ని ఒకటి. మళ్ళీ అంటాడు నాకు ముందు చూపు తప్ప ఇంకోటి లేదు అని చెప్పానండి. నీకు ముందు చూపు కాదు, నీది వెనక చూపు నీకు. ఎందుకంటే ఎన్టీ రామారావు ముందు నుంచి పొడిచావా, వెనక నుంచి పొడిచావా? వెనక నుంచి పొడిచావు. మంది ఎప్పుడు కూడా బ్యాక్డోర్ పాలిటిక్స్, బ్యాక్ స్టాబింగ్ పాలిటిక్సే తప్ప ఏ రోజన్నా నేరుగా స్థాపించిన పార్టీ మంద కాదు, నడుపుతున్న పార్టీ మంద కాదు. ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని లాక్కొని ఆ గుర్తును లాక్కొని రకరకాల విన్యాసాలు చేసి ఏ రకంగా గుర్తులు లాక్కున్నావో తెలుసు, ఏ రకంగా వ్యవస్థలు మేనేజ్ చేసావో తెలుసు, ఎవరెవరిని పెట్టి వ్యవస్థలు మేనేజ్ చేసావో తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు వచ్చి నీతి కబుర్లు చెప్తే వినడానికి ఇంకా ఉత్తరాంధ్ర ప్రజలు ఏమైనా అమాయకులు అనుకున్నావా? మళ్ళీ పేదవాడికి ఇచ్చినటువంటి భూమి గురించి ఎప్పుడన్నా 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటావు. ఏమనంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని అంటావు. సరే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి సరే గతం అంతా ఎందుకు? మొన్న 2014 నుంచి 19 వరకు 1 సెంటు భూమి పేదవాడికి ఇచ్చావో చెప్పు. 1 సెంటు భూమి. ఈరోజు 32 లక్షల కుటుంబాలకి సొంత ఇంటి కలను నెరవేర్చి పేదవాడికి భూమి ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర భూమి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి దానికి 180,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి 20 టన్నుల ఇసుక ఫ్రీగా ఇచ్చి ఈరోజు లక్షలాది మంది ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. సొంత స్థలాల్లో కట్టుకుంటున్నటువంటి వారికి సహాయాన్ని అందిస్తూ ఉన్నాం. ఏమనంటే అది వాటిని శ్మశానాలతో బరియల్ గ్రౌండ్స్తో వాటిని పోలుస్తూ ఉంటే సిగ్గుందా నీకు? నువ్వు ఎప్పుడు ఇచ్చింది పో ఏదా రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పేవారు, అమ్మకి అన్నం పెట్టనవాడు పిన్నమ్మకి బంగారు గాజులు తొడుగుతాడట. చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి సామెత, అమ్మకి అన్నం పెట్టనటువంటి వాడు పిన్నమ్మకి బంగారు గాజులు తొడుగుతాడు. నువ్వు ఎప్పుడు ఇచ్చింది లేదు, ఎప్పుడు పెట్టింది లేదు, ఎప్పుడు పేదవాడిని చూసింది లేదు. ఈరోజు 32 ఉదాహరణ కొన్ని మా అనకాపల్లి నియోజకవర్గం, సరే రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో అనేటువంటిది అందరికీ తెలుసు. ఇది ఉదాహరణకి మా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కసింకోట మండలంలో కసింకోట పంచాయతీలో మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాలనీలు ఇవి. అనకాపల్లిలోనే ఉన్నావు కదా, ఒకసారి వెళ్దామంటే చెప్పు. ఇంకా అనకాపల్లిలో ఉన్నాడు,
వెళ్ళిపోయా సరే వస్తాడులేండి, నువ్వు పిలిస్తే ఇంకా బాగా వస్తాడు, బిఆర్ నాయుడు గారు చెప్తే ఇంకా బాగా వస్తాడు. ఇది అనకాపల్లిలో కసింకోటలో 600 ఇళ్ల పట్టాలు, 620 ఇళ్ల పట్టాలు, ఇల్లు నిర్మాణం చేసుకొని గృహప్రవేశాలు చేసుకొని ఇల్లులో ఉంటున్నారు. కనబడుతుందా చంద్రబాబు నాయుడు గారు? ఇది ఒక కాలనీ, ఇది చూసిన వాళ్ళు ఎవరన్నా? ఇది కొత్తగా అంటే మేము అనేక సందర్భాల్లో చెప్పాము, కాలనీలు కాదు కొత్త ఊర్లు కడుతున్నామని చెప్పి. ఇది ఒకటి. ఇలాగా ఉదాహరణకి దాదాపు ఇది తేగాడు అనేటువంటి గ్రామంలో కడుతున్నటువంటి ఇళ్ల నిర్మాణాలు, ఇచ్చిన మేము ఇచ్చినటువంటి స్థలాల్లో కడుతున్నటువంటి ఇళ్ల నిర్మాణాలు. ఇవి మారేడుపూడి అనేటువంటి నేషనల్ హైవే మీద దాదాపు 10 నుంచి 15 వేల రూపాయలు గజం అమ్ముతున్నటువంటి ప్రాంతంలో పేదవాడి కోసం సెంటున్నర స్థలం ఇచ్చి, అంటే దాదాపు 70 గజాలు అంటే ఇంటి స్థలం ఖరీదు దాదాపు 7 నుంచి 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి దగ్గర మళ్ళీ ఇళ్ళ నిర్మాణం కోసం కావాల్సినటువంటి ఆర్థిక సాయం చేసి ఇల్లు నిర్మాణం చేసుకొని గృహప్రవేశాలు చేసుకొని సుఖ సంతోషాలతో సొంతింటి కలను నెరవేర్చుకున్నటువంటి కుటుంబాల్లో వారిని అడిగితే చెప్తారు వాళ్ళ తాలూకా సంతోషం ఆనందం. ఏ రోజు ఇవ్వనటువంటి నువ్వు కూడా, పేదవాడిని ఏ రోజు చూడనటువంటి నువ్వు కూడా మాట్లాడేస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా. అదే విశాఖపట్నంలో ఉన్నటువంటి జీవీఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి దాదాపు 150,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారంటే కోర్టులు కేసు వేస్తావా? దాదాపు 2 సంవత్సరాల పాటు కోర్టులో కేసులు ఫైట్ చేసి పేదవాడికి మంచి జరుగుతుందని చెప్పి కోర్టులు కూడా నమ్మి తీర్పు ఇస్తే ఇప్పుడు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి దాదాపు 140,000 నుంచి 150,000 మంది ఈరోజు స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నటువంటి సందర్భాలు. 2000 అన్నీ చూపిస్తాం, ఏ గాబరైంది అన్నీ చూపిస్తామమ్మా. నిన్న మాట్లాడింది అనకాపల్లిలో అన్నీ చూపిస్తాను నేను.